నమస్తే నేను మిశ్వ వెల్కమ్ టు మరో కూడా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని వైసీపీ ఎంపీలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్టు ఉన్నారు అంటే పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల పార్లమెంటు సెంట్రల్ హాల్లో కూడా చాలామంది వైసీపీ ఎంపీలు నిన్ను చంపేస్తాము నేను మర్డర్ చేస్తాము నిన్ను కాల్ చేస్తాము నీ పైన దాడులు చేస్తామని గతంలో కూడా చాలాసార్లు బెదిరించారు అలాగే బూతులు కూడా తిట్టారు ఈ క్రమంలోనే వైసీపీ రెబలెంపి రఘురామకృష్ణరాజు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి వీళ్ళందరికీ కూడా లేఖలు రాశారు ఇలా నన్ను బెదిరిస్తున్నారండి చర్యలు తీసుకోవాలని అయితే దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోలేదు కానీ తాజాగా మరల హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారు బూతులు తిట్టారు పార్లమెంటు వెలుపల గేట్ నెంబర్ ఫోర్ దగ్గర అని ఈరోజు ప్రెస్ మీట్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది తానేదో ఒక కమిటీకి సంబంధించిన సమావేశానికి హాజరై వస్తున్నప్పుడు మరి కావాలని కాపు కాసిన అక్కడ ఉన్నాడో లేదంటే యాద్రి అలా వచ్చాడో తెలియదు కానీ గోరంట్లం మాధవ్ లం కొడక తెలుసుకా మీకు లమ్ కొడక అంటే అంటే ఆల్రెడీ చాలామంది అర్థాలు చెప్పేశారు కదా దీనికి సంబంధించి నేను కొత్తగా చెప్పేదే ఉంది అందరికీ తెలిసిపోయింది రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లమ్కొడక నేను మోడర్ చేసేస్తాను నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి అని గోరంట్ల మాధవ్ బెదిరించారట ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు రచ్చబండ కార్యక్రమంలో దీనిపైన కూడా ప్రధానమంత్రి గారికి అలాగే లోక్సభ స్పీకర్కి ఫిర్యాదు చేసినట్టుగా కూడా చెప్పారు అప్పుడు ఆయన బెదిరించినప్పుడు అంటే నేను మర్డర్ చేస్తున్నప్పుడు నీకు ఏం చేసుకో ప్రయత్నించుకోపో అని నేను కూడా అన్నాను అని చెప్పేసి అని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అక్కడ మిగతా ఎంపీలు ఎవరైతే ఉంటారో అలాగే కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా విన్నారు ఇది వాళ్ళందరూ కూడా చూశారు ఇది నన్ను అర్థం కూడా అడిగారు ఇది ఎట్లా మాట్లాడుతున్నారు దేనికి దీని అర్థం అని చెప్పేసి అని కూడా ఆయన చెప్పారు అయితే కొద్ది రెండు మూడు రోజుల క్రితమే పార్లమెంటు సమావేశాల్లో రఘురామకృష్ణరాజు గారు అమరావతి రైతుల పాదయాత్ర గురించి ప్రస్తావించారు పాదయాత్రకి అడుగడుగున పోలీసులు తగులుతూ ఉన్నారు వాళ్ళు ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు రైతులు త్యాగం చేశారు అలాంటి వాళ్ళ పట్ల ఇలాగైనా మీరు వ్యవహరించేది రోడ్ల మీద భోజనాలు చేయాల్సి వస్తోంది శాంతి భద్రతలు క్షీణించిపోయాయని అమరావతి రైతుల పాదయాత్రకి మద్దతుగా మాట్లాడారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల పరిస్థితి గురించి కూడా వివరించారు ఇలా రఘురామకృష్ణరాజు గారు ఈ అంశాలపైన మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గోంట్ల మాధవ్ కానీ లేదంటే నందిగం సురేష్ కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అడ్డుదగులుతూ ఉన్నారు మిథున్ రెడ్డి ఏంటంటే ఆయనేం బూతులు మాట్లాడలేదు కానీ ఏదైతే సిబిఐ కేసులు ఉన్నాయి ఆయనపైన ఆ కేసులు ఇది తప్పించుకోవడానికి ఆయన ఏదో భారతీయ జనతా పార్టీలకి వెళ్ళడానికి ఎత్తుగండాలని వేస్తున్నారు ముందు ఆయన సీబీఐ కేసులు తేల్చాలి రఘురామకృష్ణరాజు అని ఆయన మాట్లాడారు కానీ వెనక నుంచి నందిగం సురేష్ లంబ్ కొడక అని బూతులు తిట్టారా రఘురామకృష్ణరాజు గారిని అలాగే గోరంట్ల మాధవ్ కూడా నీ సంగతి గెలుస్తావు అంతు గెలుస్తామని పార్లమెంటులోనే పార్లమెంటు సభలోనే పవిత్రమైన పార్లమెంట్లోనే బూతులు మాట్లాడారని రఘురామకృష్ణరాజు గారు కూడా రచబడ కార్యక్రమం వాపోవడం జరిగింది ఇది రెండు రోజుల క్రితమే జరిగింది వెంటనే మళ్ళీ ఈరోజు మళ్ళా గోరెంట్లో మాధవ్ గారు తిట్టారు మొన్న ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటా పార్లమెంటు సెంటర్ హాల్లో కూడా ఇదే విధంగా అప్పట్లో రాజద్రోహం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు బయటకు వచ్చారు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు రఘురామకృష్ణరాజు గారు అక్కడ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది అప్పుడు కూడా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మా జగన్ గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ నువ్వు మాట్లాడితే ఇంకోసారి నిన్ను కాల్చిపడేస్తాను నేను చంపేస్తా అని కూడా ఇదే గోరంట్ల మాధవ్ బెదిరించారు అని అప్పట్లో కూడా ఫిర్యాదులు చేశారు రఘురామకృష్ణరాజు గారు ఇలా పదే పదే ఎందుకు నోరు పారేసుకుంటున్నారు అంటే రఘురామకృష్ణరాజు గారు అంటే వాస్తవాలే చెప్తున్నారనే భావించాల్సి ఉంటుంది ఎవరో చెప్పరు కదా పార్లమెంట్లో ఏ విధంగా బూతులు తిట్టారో మనం లైవ్లోనే చూసాం అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నారో లైవ్లోనే చూస్తున్నాం కాబట్టి పెద్ద అతిశయోక్తేం కాదు కావాలని ఏం చెప్పట్లేదని అయితే నేను భావిస్తూ ఉన్నాను అయితే వీళ్ళ పార్లమెంట్కి పంపిస్తుంది ఎందుకు ఏ రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేయడానికేనా ఆయన సరే ఆయన వైసీపీలో గెలిచారు వై వైసీపీ జెండాపైన గెలిచారు ఇప్పుడు రెబల్ ఎంపీగా మారారు విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ విధంగా కౌంటర్ ఇవ్వండి మా పార్టీలో కలిసి మీరు మా పార్టీని అంటే ఎలాగా మా అధినేతని అంటే అని చెప్పేసి కౌంటర్ ఇవ్వండి తప్పలేదు విమర్శలకి ప్రతి విమర్శ ప్రజాస్వామ్యంలో మంచిది అది అంతేగాని బూతులు తిట్టడం ఏంటి చంపేస్తాం మడలు చేస్తాం కాల్ చేస్తామేంటి ఈ లంకొడకాల అది ఇది పార్లమెంటు వేదికలో మాట్లాడడం ఏంటి ఇందుగా పంపించింది నిజంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి ఎలాంటి వాళ్ళని మనం ఓట్లేసి పంపించావు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే సార్ వీళ్ళని కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు పంపించారో కూడా చూసుకోవాలి కదా ఏంటి ఉపయోగం అక్కడికి వెళ్ళి ఏం ఉపయోగం ఉంది ఏం ఉపయోగం లేదు అంటే తెలుగు వాళ్ళు ఈ విధంగా బూతులు మాట్లాడతారని అన్ని రాష్ట్రాల ఎంపీలు అనుకోవాలా మనల్ని చీప్గా చూడాలా అది పరిస్థితి చూద్దాం మరి దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటో వెచి చూడాలి అయితే గోరంట్ల మాధవ్ గారి పైన చర్యలు ఉండే అవకాశం ఉంది అని కొన్ని వార్తలు అయితే బయలుదేరాయి మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి